మిగతా టౌన్ లో మనం ఏదైతే 55 సమస్యలు గుర్తించి ఇచ్చామో వాటి మీద మొత్తం మళ్ళా వాళ్ళు ప్రకటన చేయడం అనేది మా పార్టీ నిజంగా మనం కోరుకోవచ్చు. అలాగే వైపు సంబంధించి 1700 చెట్లు పంపిణీ చేయడం అనేది చేపట్టినటువంటి నిరుగ్గంగ ప్రాజెక్టులకి నీళ్లు రాకపోవడం, తద్వారా బద్వేలు చెరువు లాంటి ప్రాంతంలో కూడా ఒక చుట్టూ కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే కడప జిల్లాలో కరువు ఏ స్థాయిలో విలయతాండం చేస్తుందో ఊహించుకోవచ్చు. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా పెండింగ్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు ఇంకా పరిశీలన చేస్తూ ఉన్నాం, ఎస్టిమేషన్ చేస్తూ ఉన్నాం, మేము ఈ నిర్మాణం చేపడతామని చెప్పేసి దశాబ్దాల కాలం నుంచి అంటే దాదాపు 4 దశాబ్దాల కాలం నుంచి కడప జిల్లా రాయలసీమ ప్రాంత రైతాంగాన్ని ఆదమరిచేటువంటి పద్ధతిలో ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి 44,000 పిశక్తులు నీరు తీసుకోవడానికి అవకాశం ఉంటే నీళ్లు వరదపాలైపోయి బంగాళాఖాతంలో దాదాపు 12,14,000 పిశక్తుల నీళ్లు రోజుకు సముద్రంలో పారిపోయినటువంటి పరిస్థితి, దాదాపు 200 టీఎంసీల పైచిలుపు నాగార్జున సాగర్ నుండి కృష్ణానది ఉన్న ప్రయాణం చేసి ప్రకాశం వేరే దాటి నీళ్లు పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి కనీసం నీటిపైన అవగాహన కూడా లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. కోతిరెడ్డిపాడు దగ్గర నుంచి 44,000 పిశక్తులు రావాల్సి వస్తే కేవలం 24,000 పిశక్తులు మాత్రమే నీళ్లు తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే ఖచ్చితంగా ఇది పాలకుల యొక్క వైఫల్యం. అందుకనే పోతిరెడ్డిపాడు యొక్క వైశాల్యాన్ని 175,000 పిశక్తులకు పెంచాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగుకు సంబంధించినటువంటి కనీసం 500 పిశక్తులు నీళ్లు పారడానికి కూడా అవకాశం లేనటువంటి పద్ధతిలో కాలువలు లైనింగ్లు పెండింగ్లో ఉన్నాయి. తక్షణ వాటి వెడల్పు చేయడంతో పాటు కంప్లీట్గా లైనింగ్ చేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదిక పైన పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. గాలేరు నగిరి ప్రాజెక్టులో 2వ దశ నిర్మాణం కేవలం పాలకొండ సరణాయ సాగర్ దగ్గరికి వచ్చే ఆగిపోయింది. అక్కడ నుంచి రైల్వే కోడూరు వరకు చిత్తూరు జిల్లా నగిరి వరకు నిర్మాణాన్ని చేపట్టాలంటే ఖచ్చితంగా పర్యావరణ అనుమతులు, అటవీ అనుమతులు రావాలి. దానికి కావాల్సినటువంటి బడ్జెట్ను కూడా రూపకల్పన చేసి తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్యలు తీసుకోకుండా మేము కరువును నివారిస్తామని చెప్పేసి అమరావతిలో కూర్చొని ఎన్ని అరుపులు అరిచినా కూడా దానివల్ల ఉపయోగం లేదు. ఇది దశాబ్దాల కాలం నుంచి రాయలసీమ ప్రాంతాన్ని ముఖ్యంగా కడప జిల్లాను కరువు కబలించడం మూలంగా ఆత్మహత్యలు వలసలు పెరిగిపోయినటువంటి పరిస్థితి రాబోతున్న నేపథ్యంలో కరువు విలేకరణం చేస్తున్నటువంటి నేపథ్యంలో తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిబ్బంది స్పందించి మన పార్టీ కార్యాలయంలో మిగతా టౌన్లో మనం ఏదైతే 55 సమస్యలు గుర్తించి ఇచ్చామో వాటి మీద మొత్తం మళ్ళా వాళ్ళు ప్రకటన చేయడం అనేది మా పార్టీ నిజంగా మనం కోరుకోవచ్చు. అలాగే వైపుకు సంబంధించి 1700 చెట్లు పంపిణీ చేయడం అనేది